గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో మూడవ కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో తెనాలి సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ పొన్నూరు పట్టణంలోని 27వ వార్డును సందర్శించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పరిశీలనలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పొన్నూరు పట్టణంలో ఈ రోజు మూడవ పాజిటివ్ కేసు నమోదైందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పొన్నూరు పరిసర ప్రాంతాల నుంచి సుమారు 200 మందికి పైగా టెస్టులు నిర్వహించగా త్వరలోనే వీటి రిజల్ట్ వస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు స్వీయ గృహ నిర్బంధం పాటించాలని పలు సూచనలు చేశారు. మనకి పొన్నూరులో ఇంకొక పాజిటివ్ కేసు రావడం జరిగింది నిన్ననే. సో మనందరికి తెలిసిన విషయమే. సో దీంతో మనకి పొన్నూరులో టోటల్గా 3 కేసెస్ ప్లస్ కర్లపాలెంలో శ్రీరామ్ నగర్ అనే హామ్లెట్ లో ఒక పాజిటివ్ కేసు రావడం జరిగింది. ఈ రెండు డిస్ట్రిక్ట్ రెండు మండల్స్లోనే ఆల్మోస్ట్ మనకి ఒక 4 పాజిటివ్ కేసెస్ వచ్చాయి. వాట్ ఈస్ మోర్ వరీసమ్ ఏంటంటే వీటికి ఎక్కడి నుంచి వచ్చిందో సోర్స్, అంటే కొంత మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి మేము ఢిల్లీ రిటర్న్స్ నుంచి కానీ లేకపోతే ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకని కానీ వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ ఏంటంటే సెకండరీ కాంటాక్ట్స్ అందరూ కానీ లింక్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బట్ ఈ కేసెస్కి ఇంకా మేము లింక్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాం. ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ అండర్ ప్రోగ్రెస్. సో మోస్ట్లీ మనం మేము ఎవరినైతే సస్పెక్ట్ చేస్తున్నామో ఆ సస్పెక్ట్ చేసిన వాళ్ళందరి శాంపిల్స్ స్వాబ్స్ తీసుకొని రిజల్ట్స్కి పంపడం జరిగింది. ఒకవేళ దాంట్లో ఏదైనా పాజిటివ్ వచ్చినట్లయితే డెఫినెట్లీ వీ కెన్ ఎస్టాబ్లిష్ లింక్, వాళ్ళ నుంచి వీళ్ళకి వచ్చిందని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో మేబీ ఒక 1 or 2 డేస్లో కూడా ఇది రిజాల్వ్ చేయడం జరుగుతుంది. బట్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే మనకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాబట్టి ఆ ఒరిజినల్ వ్యక్తి ఎవరికైతే వైరస్ వచ్చిందో, ఎవరి నుంచి అయితే వీళ్ళందరికీ వచ్చిందో, వాళ్ళు మీ మధ్యలోనే ఉండొచ్చు, మీతో పాటే తిరుగుతూ ఉండొచ్చు, ఈలోకి వేరే వాళ్ళకు కూడా వెళ్ళి ఉండొచ్చు. సో ఇదంతా భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు, కాకపోతే మీరంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీ శ్రేయస్సును కోరేవాళ్ళుగా మీ అందరికీ చెప్తున్నాను. సో దయచేసి కూడా మీరెవ్వరు ఏదైతే మీకు మున్సిపాలిటీ నుంచి కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతాం, దయచేసి కూడా బయటికి రావద్దు. మార్నింగ్ 6 to 9 ఏదో ఫ్రీ టైం కింద కన్సిడర్ చేయగలిగి దయచేసి రోజంతా కూడా మీరు ఇంట్లో ఉండి బోర్ కొట్టి అలా సరదాగా బయటికి వెళ్దాం, సరదాగా మనం కూడా కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్దాం అని చెప్పి ఇచ్చిన అవకాశం కాదు. మీకు ఇచ్చింది ఏంటి, మనం అవకాశం నిత్యావసర సరుకులకి మీకు ఇబ్బంది కలగకుండా బతు జీవనం సాగించడానికి మనకి ఇచ్చిన స్లాట్. ఎంతో ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. సో దయచేసి కూడా మీరు అందరు సహకరించాలి. కూరగాయలు కొనడానికి లేకపోతే ఇంకేదన్నా కొనడానికి 3 or 4 ఇళ్ళ నుంచి వెళ్ళడం లేకపోతే ఒకే బండి మీద 3 వెళ్ళడం దయచేసి అట్లా చేయొద్దు. ఒకళ్ళు 2 ఇంట్లో నుంచి బయటికి, మా ఇంట్లో నుంచి బయటికి వచ్చి మీరు కూరగాయలు కొనుక్కొని కూడా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు స్టెప్ ఇన్ చేసేటప్పుడు కాల్ పెట్టే ముందే మీ హ్యాండ్స్ అన్ని వాష్ చేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, డైరెక్ట్గా అక్కడి నుంచి కూరగాయలు పక్కన పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళి మీ బట్టలన్నీ కూడా డిటర్జెంట్లో వేసి స్నానం చేయాలి, హెడ్ బాత్ చేయాలి ఎవ్రీ డే. మీరు ఇలా చేస్తే మాత్రమే వైరస్ ఒకవేళ మీకు బయట ఎక్కడి నుంచి అయినా స్ప్రెడ్ అయినా కూడా అది మీ ఇంటి వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా చూసుకోగలుగుతారు, మీ వాళ్ళని కాపాడుకుంటారు.